మాలిక్ మహారాష్ట్ర హోంమంత్రి ఆ మధ్యన ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఏది ఇబ్రహీం ఎన్సీపీకి ఉన్నటువంటి దరిద్రం కానీ కాంగ్రెస్కి ఉన్న దరిద్రం కానీ మహారాష్ట్రలో మాఫియా శక్తులని ప్రోత్సహించిందే వీళ్ళు ఒకప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు ఆ తర్వాత ఎన్సీపీ అని పెట్టుకున్నాడు శరద్ పవార్ ఆ దావుద్ ఇబ్రహీం అనేవాడు ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించి దేశం విడిచి పారిపోవడానికి కారణమైంది సహకరించింది వీళ్ళే అదే దావుద్ ఇబ్రహీం అక్కడ పాకిస్తాన్లో కూర్చుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వేర్వేరు సంస్థల పేర్లు పెట్టించి వాటిట్లోకి ఫండింగ్ చేస్తూ ఇక్కడున్న రాజకీయాలను శాసించాలంటారు ఎందుకంటే వాణిజ్య రాజధాని ప్రపంచంలోనే భారతదేశానికి వాణిజ్య రాజధానిగా పేరున్నటువంటి బాంబేని గుప్పెట్లో పెట్టుకోవడం అన్నటువంటి దావూద్ ఇబ్రహీం యాక్టివిటీ దానికి నవాబ్ మాలిక్ లాంటి వాళ్ళు ఒక చిన్న అనుచరుడు ప్రధాన అనుచరుడేం కాదు పెద్ద అనుచరుడు శరద్ పవార్ వస్తాడు చిన్న అనుచరుడు నవాబ్ మాలిక్ ఈ నవాబ్ మాలిక్ని తాజాగా ఈడీ కేసులు అరెస్ట్ చేస్తే ఇప్పుడు అరెస్ట్ నుంచి విడిపించండి ఈ విదేశీకి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి చట్టం రెండు వేల ఐదులో వచ్చింది కానీ మేము డబ్బులు తీసుకుంది రెండు వేలలోనే కాబట్టి వదిలిపెట్టండి అంటూ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టు ఇవాళ విచారించబోతోంది మరి నవాబు మాలిక్ని విడిచిపెడతారా లేదా అన్నటువంటి తేలాల్సింది ఎందుకంటే ఈడీ చివరిలో ఒక ఫిట్టింగ్ పెట్టింది దావూద్ ఇబ్రహీం ఆస్తులని దేశద్రోహి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నినటువంటి బ్రీమాస్తులన్నటువంటి ఆస్తులు అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసింది కాబట్టి అయినా పర్లేదని విడిచిపెడతారా ఏంటనేది ఉంది